నేడు అనకాపల్లి పట్టణంలో అక్కినేని నాగార్జున జన్మదినం సందర్భంగా స్థానిక ఉత్తరాంధ్ర నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షులు మల్లా సురేంద్ర నివాసం వద్ద నాగార్జున జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కటింగ్ నిర్వహించి అనంతరం అక్కినేని అభిమానంలో పేదవాళ్లకి బట్టలు పంపిణీ నిర్వహించారు మరియు శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా మల్లా సురేంద్ర మాట్లాడుతూ అక్కినేని నాగార్జున చలనచిత్ర రంగంలో ఎన్నో గొప్ప విజయాలు అందించారని, సోగ్గాడిచ్చిన ఆయన సీక్వెల్ బంగారాజు చిత్రం ప్రారంభమైందని, రేపు సంక్రాంతికి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ అవతారం, ఆడారి కాశీరావు, మద్దాల వీర్నాయుడు, మారేడుపూడి నాయుడు, జొన్నాడ సురేష్, ఎస్ భానుచందరకి, మనుశ్రీను, నర్సింగ్, విజయనగ్రంహారి, ఉమ్మలడ నాయుడు, బండి రాజబాబు, విశ్వనాథ్ చందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్కినేని నాగార్జున గారి జన్మదిన సందర్భంగా అనకాపల్లి పట్టణంలో అక్కినేని అభిమానులు ఆధ్వర్యంలో మరి నాగార్జున గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మరి పేదవారికి బట్టలు పంపిణీ కార్యక్రమాలు, అలాగే కరోనా నేపథ్యంలో శానిటైజర్స్ పంపిణీ, ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. మరి మీ అందరికి తెలుసు, అక్కినేని నాగార్జున గారికి ఒక ప్రత్యేకమైన గౌరవం, ఎందుకంటే ఒక క్రమశిక్షణ గల వ్యక్తి. మరి ఎంతో మందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా, ఏ విధంగా ఉండాలంటే ఒక నాగార్జున గారిని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. అంత గొప్ప వ్యక్తి నాగార్జున గారు. మరి ఆయన చలనచిత్ర రంగంలో ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు. మీ అందరికి తెలుసు, ఒక అన్నమయ్యగా కానీ, ఒక భక్త రామదాస్గా కానీ, ఒక శ్రీడీ సాయినాథ్గా కానీ, ఏ పాత్రకైనా సరే ఈరోజు కోట్లాది మంది అభిమానులకు సంబంధించిన వ్యక్తి అక్కినేని నాగార్జున గారు. మరి ఈరోజు వారి జన్మదిన సందర్భంగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా మరి అనేక ప్రాంతాల్లో ఆయన జన్మదిన వేడుకలు అంతా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒక పుట్టినరోజు వేడుకలు అంటే ఏదో తూతూ మంత్రం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా మరి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలతో మరి అక్కినేని అభిమానులు అన్ని చోట్ల కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున గారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి అభిమానులు తరపున వారికి జన్మ శుభాకాంక్షలు.